Hello students, this is I Vijay Kalyani, CJL in MLT, KPM Vocational Junior College, Nalgonda. Today I am going to discuss about Unit 9 Virology of Microbiology Subject Paper 2 of MLT 2nd year. So in previous classes we have discussed about polio and hepatitis viruses. Today we are going to discuss about rabies, HIV and the dengue viruses. So first coming to the rabies virus. Introduction part. The family Rhabdoviridae consists of a large rod or bullet shaped viruses. Rhabdoviridae family ki chendina viruses podavuga రాడ్ షేప్ లో ఉంటాయి లేదా బుల్లెట్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. దిస్ ఫ్యామిలీ హ్యాస్ టూ జెనీరా. ఈ రాబ్డోవిరిడే ఫ్యామిలీలో రెండు ప్రజాతులు అనేవి ఉన్నాయి, వెసిక్యులో వైరస్, లిసా వైరస్. వెసిక్యులో వైరస్, ఇట్ కంటైన్స్ వెసిక్యులార్ స్టోమటైటిస్ వైరస్ అండ్ రిలేటెడ్ వైరసెస్. ఈ వెసిక్యులో వైరస్ లో వెసిక్యులార్ స్టోమటైటిస్ వైరస్ మరియు దానికి సంబంధించిన వైరసెస్ ఉంటాయి. లిసా వైరస్ ప్రజాతిలో రాబిస్ వైరస్ మరియు దానికి సంబంధించిన వైరసెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద మార్ఫాలజీ ఆఫ్ రాబిస్ వైరస్. రాబిస్ వైరస్ ఈజ్ ఏ బుల్లెట్ షేప్డ్ వైరస్. ఈ రాబిస్ వైరస్ అనేది బుల్లెట్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇట్ మెజర్స్ అబౌట్ 175 x 76 mm in size. అంటే దీని యొక్క పరిమాణాన్ని కనుక మనం గమనించినట్లయితే 175 x 76 mm పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ద న్యూక్లియో క్యాప్సిడ్ షోస్ హెలికల్ సిమెట్రీ. దీని యొక్క న్యూక్లియో క్యాప్సిడ్ హెలికల్ సిమెట్రీని ప్రదర్శిస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ యాజ్ ఇట్స్ జీనోమ్. ఇది సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని జీనోమ్గా కలిగి ఉంటుంది. వన్ ఎండ్ ఆఫ్ ది వైరస్ ఈజ్ రౌండెడ్ అండ్ ద అదర్ ఎండ్ ఈజ్ ప్లేనార్. ఈ వైరస్ యొక్క ఆకారాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క ఒక చివర గుండ్రంగాను ఇంకొక చివర ప్లేన్గా అంటే బల్లపరుపుగాను ఉంటుంది. సో ఇది రాబిస్ వైరస్ యొక్క స్ట్రక్చర్, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ రాబిస్ వైరస్. నెక్స్ట్ కమింగ్ టు ద రెసిస్టెన్స్. అంటే ఈ వైరస్ దేనికి రెసిస్టెంట్గా ఉంటుంది, దేనికి సెన్సిటివ్గా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ద వైరస్ ఈజ్ సెన్సిటివ్ టు ఇథనాల్, అయోడిన్, సోప్, డిటర్జెంట్స్, క్లోరోఫామ్ అండ్ ఎసిటోన్. ఈ వైరస్ అనేది ఇథనాల్, అయోడిన్, సోప్, డిటర్జెంట్స్, క్లోరోఫామ్ మరియు ఎసిటోన్ వంటి వాటికి సున్నితంగా ఉంటుంది. ఇట్ కెన్ బి ప్రిజర్వ్డ్ బై లయోఫిలైజేషన్. ఈ వైరస్ని కనుక మనం భద్రపరచాలి అనుకుంటే లయోఫిలైజేషన్ అనే పద్ధతిలో దీనిని మనము భద్రపరచవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద యాంటీజెనిక్ ప్రాపర్టీస్. యాంటీజెనిక్ ధర్మాలను కనుక చూసినట్లయితే ద సర్ఫేస్ స్పైక్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ గ్లైకోప్రోటీన్ జి విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ప్యాథోజెన్సిస్, విరులెన్స్ అండ్ ఇమ్యూనిటీ. ఈ వైరస్ యొక్క ఉపరితలం పైన ఉండే స్పైక్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లైకోప్రోటీన్ జీని కలిగి ఉంటాయి. ఈ గ్లైకోప్రోటీన్ జి అనేది ఉండటం వల్ల ఆ వైరస్కి వ్యాధిని కలిగించే సామర్థ్యము మరియు విరులెన్స్ మరియు ఇమ్యూనిటీ అనేవి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, రాబీస్ వైరసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ స్ట్రీట్ వైరస్ అండ్ ఫిక్స్డ్ వైరస్. ఈ రాబిస్ వైరస్ని రెండు రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి స్ట్రీట్ వైరస్, రెండవది ఫిక్స్డ్ వైరస్. స్ట్రీట్ వైరస్ అంటే ఏంటి అంటే ఫ్రెష్లీ ఐసోలేటెడ్ వైరసెస్ ఫ్రమ్ న్యాచురల్ హ్యూమన్ ఆర్ యానిమల్ ఇన్ఫెక్షన్ వితౌట్ ఎనీ మాడిఫికేషన్ ఇన్ ద ల్యాబ్ ఆర్ కాల్డ్ స్ట్రీట్ వైరసెస్. స్ట్రీట్ వైరస్ అంటే ఏంటంటే ఈ ఏదైనా వ్యాధి సోకిన మానవుడు లేదా జంతువుల నుండి సహజంగా వేరుపరిచి ఏ విధమైన మార్పులు చెందకుండా ఉన్న వైరస్ని మనము స్ట్రీట్ వైరస్ అంటాము.
These viruses can produce fatal encephalitis in lab animals and also produce Negri bodies. ఈ స్ట్రీట్ వైరసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్సెఫలైటిస్ ని కలిగిస్తాయి. ఎక్కడ అంటే ప్రయోగశాల జంతువులలో, మరియు వాటి యొక్క బ్రెయిన్ లో మెదడులో నీగ్రీ బాడీస్ ని కూడా ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఫిక్స్డ్ వైరస్. దీస్ స్ట్రెయిన్స్ ఆర్ అడాప్టెడ్ టు ల్యాబొరేటరీ యానిమల్స్ బై సెవెరల్ సీరియల్ ఇంట్రా సెరిబ్రల్ పాసేజెస్ ఇన్ ర్యాబిట్స్. ఈ ఫిక్స్డ్ వైరస్ అంటే ఏంటి అంటే, ఇవి ర్యాబిట్స్ లో అనేక సార్లు ఇంట్రా సెరిబ్రల్ పాసేజ్ చేసిన తర్వాత ల్యాబ్ యానిమల్స్ లో అడాప్ట్ చేయబడతాయి. దే ప్రొడ్యూస్ ఫ్యాటల్ ఎన్సెఫలైటిస్ అండ్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఈస్ 4 to 6 days. ఇవి ఫ్యాటల్ ఎన్సెఫలైటిస్ ని కలిగిస్తాయి, కానీ నిగ్రీ బాడీస్ ని మాత్రము ఫామ్ చేయలేవు. నిగ్రీ బాడీస్ ఆర్ అబ్సెంట్ ఇన్ ఫిక్స్డ్ వైరస్ ఇన్ఫెక్షన్. అంటే ఫిక్స్డ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నిగ్రీ బాడీస్ అనేవి ఉండవు. దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 4 to 6 days, 4 to 6 రోజుల వరకు ఉంటుంది. నెక్స్ట్ కల్టివేషన్. ఈ వైరస్ ని మనం ల్యాబ్ లో గ్రో చేయాలి అంటే 2 టెక్నిక్స్ ఉన్నాయి మనకు. 1 చికెంబ్రియో టెక్నిక్, 2 టిష్యూ కల్చర్. చికెంబ్రియో టెక్నిక్. Rabies virus grows in yolk sac of chickenbrio and embryonated duck egg. Chickenbrio technique ని తీసుకున్నట్లయితే ఈ rabies virus అనేది ఎక్కువగా chickenbrio యొక్క yolk sac లో పెరుగుతుంది, మరియు embryonated duck egg అంటే embryonated బాతుగుడ్లలో కూడా ఇది పెరుగుతుంది. Live attenuated vaccine have been developed after serial passage in chickenbrio. ఈ చికెంబ్రియోలో సీరియల్ పాసేజెస్ చేసిన తర్వాత పాసేజెస్ చేసి లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ ని ప్రిపేర్ చేస్తారు ర్యాబిస్ వైరస్ కి. నెక్స్ట్ టిష్యూ కల్చర్. ద ర్యాబిస్ వైరస్ గ్రోస్ ఇన్ ఎంబ్రియో ఫైబ్రోబ్లాస్ట్ హామ్స్టర్ కిడ్నీ. ద ఫిక్స్డ్ వైరస్ స్ట్రెయిన్స్ which grows in human diploid cells are used for vaccine production. Tissue culture technique lo virus ni grow cheyadaniki embryo fibroblast hamster kidney cells ni upayogistamu. Ee fixed virus yokka strains anevi human diploid cells lo perugutayi, veetini manamu vaccine production ki upayogistamu. నెక్స్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్. ర్యాబీస్ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనము ఆ వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తాము అంటే, ద వైరల్ యాంటీజెన్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ ఇన్ కార్నియల్ ఇంప్రెషన్స్ మియర్ బై ర్యాపిడ్ ఇమ్యూనో ఫ్లోరోసెన్స్. ర్యాబీస్ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వైరల్ యాంటీజెన్ ని ఎలా డెమాన్స్ట్రేట్ చేస్తాము అంటే, దాని కొరకు మనము వ్యాధి సోకిన పేషెంట్ నుంచి కార్నియల్ ఇంప్రెషన్స్ ని తీసుకొని స్మియర్ ప్రిపేర్ చేసి ర్యాపిడ్ ఇమ్యూనోఫ్లోరోసెన్స్ టెక్నిక్ ద్వారా వైరస్ ని మనము డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ వైరస్ కెన్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండ్ సెలైవా. వ్యాధి సోకిన పేషెంట్ యొక్క సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మరియు లాలాజలం నుంచి కూడా వైరస్ ని మనము వేరుపరచవచ్చు. Postmortem diagnosis is made by demonstrating Negri bodies in brain and isolation of virus by mice inoculation with CSF, saliva and urine. Postmortem diagnosis ela chestam ante, brain lo Negri bodies ni demonstrate cheyadam dwara, ledante patient nunchi collect chesina cerebrospinal fluid, lala jalamu, మూత్ర నమూనాలను మైస్లోకి ఇనాక్యులేట్ చేసి కూడా మనము వైరస్ ని వేరుపరచవచ్చు. నెక్స్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ స్టడీ ఆఫ్ ఇంప్రెషన్ కట్ సెక్షన్ ఆఫ్ బ్రెయిన్ షోస్ వైరస్ పార్టికల్. ఇమ్యూనోఫ్లోరోసెంట్ టెక్నిక్ ద్వారా కూడా మనము బ్రెయిన్ యొక్క సెక్షన్స్ ని అబ్జర్వ్ చేసి అందులో వైరస్ ని కనుగొనవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద హెచ్ఐవి. హ్యూమన్ ఇమ్యూనో virus is a lenti virus that causes acquired immunodeficiency syndrome. HIV ante human immunovirus anedi AIDS vyadini kalaga chestundi. It is a condition in humans in which progressive
failure of the immune system allows life-threatening opportunistic infections. AIDS అంటే ఏంటి అంటే ఇది ఒక కండిషన్. ఎలా ఉంటుంది కండిషన్, ఎయిడ్స్ వచ్చినప్పుడు కండిషన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేయదు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వివిధ రకాల ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరణం కూడా సంభవించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, హెచ్ఐవి ఇన్ఫెక్ట్స్ వైటల్ సెల్ ఇన్ ద హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ సచ్ యాజ్ హెల్పర్ టీ సెల్స్. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఉన్నప్పుడు, హెచ్ఐవి అనేది ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మెయిన్గా అది మానవుని యొక్క ఇమ్యూన్ సిస్టంలో ఉన్న హెల్పర్ టీ సెల్స్ని, హెల్పర్ టీ సెల్స్లో కూడా స్పెసిఫికల్లీ CD4+ టీ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లీడ్స్ టు లో లెవెల్ ఆఫ్ CD4+ టీ సెల్స్ త్రూ 3 మెయిన్ మెకానిజమ్స్. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు CD4+ టీ సెల్స్ యొక్క లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎలా అంటే అది 3 పద్ధతులు ఉన్నాయి దానికి తగ్గిపోవడానికి. ఆ 3 పద్ధతులు ఏంటి అంటే, ఫస్ట్ డైరెక్ట్ వైరల్ కిల్లింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఫస్ట్ పద్ధతి ఏంటి అంటే వైరస్ నేరుగా ఇన్ఫెక్టెడ్ సెల్స్ని చంపివేయడం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇంక్రీజ్డ్ రేట్స్ ఆఫ్ అపాప్టోసిస్ ఇన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్, ఇన్ఫెక్టెడ్ సెల్స్లో అపాప్టోసిస్ యొక్క రేట్ని పెంచడము. అండ్ థర్డ్ వన్, కిల్లింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ CD4+ టీ సెల్స్ బై CD8 సైటోటాక్సిక్ లింఫోసైట్స్ దట్ రికగ్నైజ్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఇన్ఫెక్టెడ్ సెల్స్ని గుర్తించే CD8 సైటోటాక్సిక్ లింఫోసైట్స్ ద్వారా CD4+ టీ సెల్స్ని చంపడం. సో ఈ 3 పద్ధతుల ద్వారా వైరస్ అనేది, హెచ్ఐవి అనేది CD4+ టీ సెల్స్ యొక్క లెవెల్స్ని తగ్గిస్తుంది బాడీలో. హెచ్ఐవి ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ జీనస్ లెంటీ వైరస్, పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ రెట్రోవిరిడే. వైరస్ హ్యావ్ మెనీ మార్ఫలాజికల్ అండ్ బయలాజికల్ ప్రాపర్టీస్ ఇన్ కామన్. Many species are infected by lentiviruses, which are characteristically responsible for long duration illness with long incubation period. This HIV is called lentivirus genus ki chendina virus mariyu retroviridae family ki chendina virus. This virus is called morphological biological properties ni common ga kaligi untundi. లెంటీ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన చాలా రకాల స్పీషీస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే, అంటే ఆ వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్, ఎక్కువ కాలము వ్యాధి అనేది ఉంటుంది. దాని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి, హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చూద్దాం. హెచ్ఐవి ఈజ్ డిఫరెంట్ ఇన్ స్ట్రక్చర్ ఫ్రమ్ అదర్ రెట్రోవైరస్, వేరే రెట్రోవైరస్తో పోలిస్తే హెచ్ఐవి యొక్క స్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఈజ్ రఫ్లీ స్ఫెరికల్ విత్ ఎ డయామీటర్ ఆఫ్ అబౌట్ 120 nanometers, అరౌండ్ 60 times స్మాలర్ దాన్ ఎ రెడ్ బ్లడ్ సెల్, ఎట్ లార్జ్ ఫర్ వైరస్. ఈ వైరస్ యొక్క నిర్మాణాన్ని చూస్తే అది గుండ్రంగా ఉంటుంది మరియు దాని యొక్క డయామీటర్ వచ్చేసి 120 nanometers ఉంటుంది. దీని యొక్క సైజ్ ఎలా ఉంటుంది అంటే 60 సార్లు రెడ్ బ్లడ్ సెల్ యొక్క సైజ్తో పోలిస్తే చిన్నగా ఉంటుంది. 60 సార్లు రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సైజ్తో చిన్నగా ఉంటుంది అన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్ లార్జ్ ఫర్ వైరస్ అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్సే వైరస్ కంటే పెద్దగా ఉంటాయి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 copies of positive single stranded RNA.
దీంట్లో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అనేది జీనోమ్ గా ఉంటుంది. అది 2 కాపీస్ ఉంటుంది. 2 కాపీల సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ని జీనోమ్ గా కలిగి ఉంటుంది. ద సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఈస్ టైట్లీ బౌండ్ టు న్యూక్లియో క్యాప్సిడ్ ప్రోటీన్స్ P7 అండ్ ఎంజైమ్స్ నీడెడ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది వీరియాన్ సచ్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎట్సెట్రా. ఈ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అనేది న్యూక్లియో క్యాప్సిడ్ ప్రోటీన్స్ మరియు P7 మరియు ఇతర రకాల ఎంజైమ్స్ వైరస్ యొక్క డెవలప్మెంట్కి కావాల్సిన ఎంజైమ్స్ అయిన రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ వంటి ఎంజైమ్లతో బైండ్ అయి ఉంటుంది, టైట్గా బైండ్ అయి ఉంటుంది. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి. హెచ్ఐవి యొక్క నిర్మాణాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్, టెంపరేచర్. హెచ్ఐవి ఈజ్ డిస్ట్రాయిడ్ బై హీట్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ ఫ్యూ మినిట్స్. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ని మనము చంపేయాలి అనుకుంటే దాన్ని 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కొన్ని నిమిషాలు కనుక ఉంచినట్లయితే అది చనిపోతుంది. నెక్స్ట్ డిజిన్ఫెక్టెంట్స్. హెచ్ఐవి ఈజ్ డిస్ట్రాయిడ్ బై 1% సోడియం హైపోక్లోరైట్, 0.5% ఆఫ్ అయోడిన్, లైజాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఈ హెచ్ఐవిని మనము నాశనం చేయాలి అంటే 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని లేదా 0.5% అయోడిన్ లేదా లైజాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వంటి ద్రావణాలని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ పాథోజెనిసిస్. ఇన్ఫెక్షన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ వెన్ ద వైరస్ ఎంటర్స్ ద బ్లడ్ ఆర్ టిష్యూ ఆఫ్ ఎ పర్సన్ అండ్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఎ సూటబుల్ హోస్ట్ సెల్, ప్రిన్సిపల్లీ CD4 లింఫోసైట్. ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది అంటే, వైరస్ అనేది బ్లడ్ లేదా కణజాలంలోకి ఎంటర్ అయినప్పుడు, ఏదైనా ఒక పర్సన్ యొక్క బ్లడ్ లేదా కణజాలంలోకి ఎంటర్ అయ్యి దానికి సూటబుల్ హోస్ట్ సెల్ అయిన CD4 లింఫోసైట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ద రిసెప్టార్ ఫర్ ద వైరస్ ఈజ్ ద CD4 యాంటీజెన్. ఈ వైరస్ బైండ్ అవ్వాలి అంటే రిసెప్టార్ ఏంటి అంటే CD4 యాంటీజెన్ అండ్ దేర్ ఫోర్ ద వైరస్ ఈజ్ వైరస్ మే ఇన్ఫెక్ట్ ఎనీ సెల్ బేరింగ్ ద CD4 యాంటీజెన్ ఆన్ ది సర్ఫేస్. సో ఈ వైరస్ అనేది ఏ సెల్ అయితే CD4 యాంటీజెన్ కలిగి ఉంటుందో, దాని యొక్క సర్ఫేస్ పైన ఉపరితలం పైన CD4 యాంటీజెన్ కలిగి ఉంటుందో ఆ సెల్స్ అన్నిటిని కూడా ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ చేస్తుంది. అపాన్ ఎంట్రీ ఇన్ టు ద టార్గెట్ ద వైరల్ ఆర్ఎన్ఏ జీనోమ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ బై ఎ వైరల్లీ ఎన్కోడెడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ దట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ అలాంగ్ విత్ ద వైరల్ జీనోమ్ ఇన్ ద వైరస్ పార్టికల్. టార్గెట్ సెల్లోకి ప్రవేశించిన తర్వాత వైరల్ ఆర్ఎన్ఏ అనేది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా మారుతుంది. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ వైరల్ జీనోమ్తో పాటు వైరస్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ వైరల్ డిఎన్ఏ సెల్ యొక్క కేంద్రకంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి సెల్యులార్ డిఎన్ఏలోకి ఇంటిగ్రేట్ అవుతుంది. ద రిజల్టింగ్ వైరల్ డిఎన్ఏ ఇస్ దెన్ ఇంపోర్టెడ్ ఇన్ టు ద సెల్ న్యూక్లియస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద సెల్యులార్ డిఎన్ఏ వైరల్లీ ఎన్కోడెడ్ ఇంటిగ్రేస్ అండ్ హోస్ట్ కోఫాక్టర్. సో ఈ విధంగా ఆ వైరల్ ఆర్ఎన్ఏ ఫస్ట్ ఆర్ఎన్ఏ ఫామ్లో ఉన్న ఈ కేంద్రకామ్లం అనేది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా కన్వర్ట్ అయ్యి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా కన్వర్ట్ అయ్యి అది టార్గెట్ సెల్ యొక్క న్యూక్లియస్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట. నెక్స్ట్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఈ వైరస్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది ఎలా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందో చూద్దాం. సెక్షువల్ కాంటాక్ట్. This happens in both homo and heterosexual individuals. హోమోసెక్షువల్స్ అయినా హెటరోసెక్షువల్స్ అయినా వ్యాధి సోకిన పేషెంట్ తోటి సెక్షువల్ కాంటాక్ట్లో ఉంటే
వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అంటే రక్త మార్పిడి ద్వారా. హెచ్ఐవి ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో ఉన్న పేషెంట్ యొక్క బ్లడ్ని కనుక మనము హెల్దీ హ్యూమన్ బీయింగ్లోకి, ఆరోగ్యంగా ఉన్న మానవుల్లోకి ఎక్కించినట్లయితే అప్పుడు కూడా వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ పెరినేటల్ ట్రాన్స్ఫ్యూజన్, హెచ్ఐవి ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు హర్ చైల్డ్ ట్రాన్స్ప్లాసెంటల్లీ ఆర్ పెరినేటల్లీ. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది ఒకవేళ మదర్ ఇన్ఫెక్టెడ్ అయితే ఆ మదర్ నుంచి న్యూ బార్న్ చైల్డ్కి కూడా ప్లాసెంటా ద్వారా లేదా పెరినేటల్ రూట్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్, అంటే వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని స్టేజెస్లో ఉంటాయి అనేది చూద్దాం. ఎయిడ్స్ ఈజ్ ద ఓన్లీ లాస్ట్ స్టేజ్ ఇన్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లినికల్ ఫీచర్స్ ఇన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో లాస్ట్ స్టేజ్ ఎయిడ్స్. The Centers for Disease Control have classified the clinical course of HIV infection under various groups. Center for Disease Control ane vallu ee HIV infection yokka clinical features ni vividha rakala groupulu ga vibhajinchadam anedi jarigindi. Ave entante first acute HIV infection, second one asymptomatic or latent infection, థర్డ్ వన్ పర్సిస్టెంట్ జనరలైజ్డ్ లింఫాడినోపతి పీజీఎల్, అండ్ ఫోర్త్ వన్ ఎయిడ్స్ రిలేటెడ్ కాంప్లెక్స్ ఏఆర్సి. ఈ విధంగా నాలుగు స్టేజెస్గా క్లినికల్ ఫీచర్స్ని విభజించడం అనేది జరిగింది. నెక్స్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి వ్యాధి ఉందా లేదా అనేది ఎలా నిర్ధారణ చేస్తారో చూద్దాం. Laboratory procedures for the diagnosis of HIV infection include tests for immunodeficiency, specific tests for HIV and serological tests. ఈ మూడు రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఇమ్యూనలాజికల్ టెస్ట్స్. ఇమ్యూనలాజికల్ టెస్ట్లో టోటల్ ల్యూకోసైట్ అండ్ లింఫోసైట్ కౌంట్, టీసెల్ సబ్సెట్ ఎస్ఎస్, ప్లేట్లెట్ కౌంట్, రేజ్డ్ IgG అండ్ IgA లెవెల్స్ ఎట్సెట్రా, ఇటువంటి టెస్ట్లను చేస్తారు. నెక్స్ట్ స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. స్పెసిఫిక్ టెస్ట్లు ఏమేమిటి ఉంటాయంటే యాంటీజెన్ డిటెక్షన్, వైరస్ ఐసోలేషన్ అండ్ పీసీఆర్. ఈ మూడు కూడా స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ హెచ్ఐవి. ఫోర్త్ వన్ యాంటీబాడీ డిటెక్షన్, అంటే నాలుగు రకాల టెస్ట్లు ఉన్నాయి ఇందులో. యాంటీజెన్ డిటెక్షన్, వైరస్ ఐసోలేషన్, పీసీఆర్, యాంటీబాడీ డిటెక్షన్ ఎట్సెట్రా. నెక్స్ట్ సెరలాజికల్ టెస్ట్స్. సెరలాజికల్ టెస్ట్లో రెండు రకాల టెస్టులు చేస్తారు, ఒకటి ఎలీజా, రెండు వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్. సో ఈ విధంగా ల్యాబ్ డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. స్పెసిఫికల్లీ ఎలీజా టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. నెక్స్ట్ కమింగ్ టు ద డెంగ్యూ వైరస్. డెంగ్యూ ఫీవర్ ఈజ్ ఎ డిసీజ్ కాజ్డ్ బై ఎ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ దట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక ఫ్యామిలీకి చెందిన వైరసెస్ ఏవైతే దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయో వాటి వలన వస్తుందన్నమాట. ఇట్ ఈజ్ అన్ అక్యూట్ ఇల్నెస్ ఆఫ్ సడన్ ఆన్సెట్ దట్ యూజువల్లీ ఫాలోస్ ఎ బినైన్ కోర్స్ విత్ సింప్టమ్స్ సచ్ యాజ్ హెడ్ ఏక్, ఫీవర్, సివియర్ మజిల్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్ గ్లాండ్స్ అండ్ ర్యాష్. ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక అక్యూట్ ఇల్నెస్, అది సడన్గా వస్తుందన్నమాట. వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి, జ్వరము, తీవ్రమైన మజిల్ పెయిన్స్ అంటే కండరాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు, గ్లాండ్స్ ఉబ్బడము మరియు ర్యాష్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ద ప్రజెన్స్ ఆఫ్ ఫీవర్, ర్యాష్ అండ్ హెడేక్ ఈజ్ పర్టికులర్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెంగ్యూ. డెంగ్యూ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే జ్వరము, ర్యాషెస్, తలనొప్పి. డెంగ్యూ ఫీవర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాండీ ఫీవర్ ఆర్ బ్రేక్ బోన్. డెంగ్యూ ఫీవర్నే మనము డాండీ ఫీవర్ లేదా బ్రేక్ బోన్ అని అంటాము.
సో ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వైరల్ డెంగ్యూ వైరస్, డెంగ్యూ వైరస్ యొక్క డయాగ్రమ్. నెక్స్ట్ మార్ఫాలజీ, డెంగ్యూ వైరస్ యొక్క మార్ఫాలజీ. డెంగ్యూ వైరస్ ఈజ్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఇట్ బిలాంగ్స్ టు ఫ్లేవివిరిడే ఫ్యామిలీ, జీనస్ ఫ్లేవి వైరస్. ఈ డెంగ్యూ వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్, ఫ్లేవివిరిడే ఫ్యామిలీకి చెందినది. దాని యొక్క జీనస్ ఫ్లేవి వైరస్. అదర్ మెంబర్స్ ఆఫ్ ది జీనస్ ఇంక్లూడ్ ఎల్లో ఫీవర్ వైరస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్, ఎట్సెట్రా. దీని యొక్క మిగతా మెంబర్స్ చూస్తే అవేంటి అంటే ఎల్లో ఫీవర్ వైరస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్. మోస్ట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై ఆర్థ్రోపోడ్స్. ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. ట్రాన్స్మిషన్, డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా, డెంగ్యూ వైరస్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో చూద్దాం. డెంగ్యూ వైరస్ ఈజ్ ప్రైమరీలీ ట్రాన్స్మిటెడ్ బై ఎడిస్ మస్కిటోస్, పర్టికులర్లీ ఎడిస్ ఈజిప్టి. ఈ డెంగ్యూ వైరస్ అనేది ఎడిస్ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆ ఎడిస్ వైరస్ లో కూడా ఎడిస్ ఈజిప్టి అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీస్ మస్కిటోస్ టిపికల్లీ బైట్ డ్యూరింగ్ ద డే, పర్టికులర్లీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ ద ఈవినింగ్. ఈ దోమలు ఎక్కువగా మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో కుడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్ఫెక్షన్ కెన్ బి అక్వైర్డ్ వయా ఎ సింగిల్ బైట్. ఇన్ఫెక్షన్ అనేది దోమ ఒక్కసారి బైట్ చేసినా కూడా వస్తుంది. సో ఇది ఎడిస్ ఈజిప్టి దోమ. ఎ ఫీమేల్ మస్కిటో దట్ టేక్స్ ఎ బ్లడ్ మీల్ ఫ్రమ్ ఎ పర్సన్ ఇన్ఫెక్టెడ్ విత్ డెంగ్యూ ఫీవర్ బికమ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ విత్ ద వైరస్ ఇన్ ద సెల్స్ లైనింగ్ ఇట్స్ గట్. ఈ ఆడ మస్కిటో ఏదైతే ఉందో అది ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి, ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కనుక కుట్టినట్లయితే ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క బ్లడ్లో ఉన్న వైరస్ అనేది ఈ మస్కిటోలోకి ప్రవేశిస్తుంది. అబౌట్ 8 to 10 days లేటర్ ద వైరస్ స్ప్రెడ్స్ టు అదర్ టిష్యూస్ ఇంక్లూడింగ్ ద మస్కిటో సెలైవరీ గ్లాండ్స్ అండ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ఇట్స్ సెలైవా. 8 to 10 రోజుల తర్వాత ఆ వైరస్ దోమ యొక్క మిగతా భాగాలకు స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది సెలైవరీ గ్లాండ్స్ లోకి వెళ్ళి తర్వాత సెలైవాలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. డెంగ్యూ ఫీవర్ ఈజ్ అన్ అక్యూట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ క్యారెక్టరైజ్డ్ బై బైఫేజిక్ ఫీవర్, హెడేక్, పెయిన్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, ర్యాష్, లింఫెడినోపతి అండ్ ల్యూకోపీనియా. ఇవన్నీ కూడా క్లినికల్ ఫీచర్స్, వ్యాధి యొక్క లక్షణాలు. సో ఇది వ్యాధి వ్యాప్తి చెందే విధానము. ఫస్ట్ దోమ మానవుని కుడుతుంది, ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టి ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి డెంగ్యూ వైరస్ దోమలోకి ప్రవేశిస్తే ఆ దోమ వెళ్ళి మళ్ళీ హెల్దీ హ్యూమన్ బీయింగ్ని కుడుతుంది. ఈ విధంగా ఆ వ్యాధి అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్. ఎర్లియస్ట్ చేంజ్ డిటెక్టబుల్ ఆన్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఏ లో ప్లేట్లెట్ అండ్ మెటబాలిక్ ఎసిడోసిస్. ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది, మెటబాలిక్ ఎసిడోసిస్ అనేది ఏర్పడుతుంది. ఇన్ సివియర్ డిసీజ్ ప్లాస్మా లీకేజ్ రిజల్ట్స్ ఇన్ హీమో కాన్సన్ట్రేషన్ అండ్ హైపో ఆల్బుమినీమియా. సో సివియర్ కేసెస్ లో ప్లాస్మా లీకేజ్ జరుగుతుంది, హైపో ఆల్బుమినీమియా అనేది వస్తుంది. నైదర్ వ్యాక్సిన్ నా డ్రగ్స్ ఫర్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్ ఆర్ అవైలబుల్. దీన్ని తగ్గించడానికి డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఏవి లేవు. సో ఇది హోంవర్క్ పార్ట్. ఇందులో మీకు కొంచెం కొన్ని షార్ట్ క్వశ్చన్స్, కొన్ని లాంగ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవేంటి అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ర్యాబ్డో వైరస్, నెక్స్ట్ ఎక్స్పాండ్ ద టర్మ్ హెచ్ఐవి, నెక్స్ట్ రైట్ ద సింప్టమ్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు రాయండి, ఎక్స్పాండ్ ద టర్మ్స్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ, డిఎన్ఏ ఆర్ఎన్ఏ టర్మ్స్ ని ఎక్స్పాండ్ చేయడం, అండ్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి రైట్ ఏ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ర్యాబిస్ వైరస్, ర్యాబిస్ వైరస్ గురించి వివరించండి, రైట్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ హెచ్ఐవి, హెచ్ఐవి యొక్క స్ట్రక్చర్ ల్యాబ్ డయాగ్నోసిస్ గురించి వివరించండి. నెక్స్ట్ అసైన్మెంట్ పార్ట్, రైట్ అబౌట్ మార్ఫాలజీ కల్టివేషన్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ర్యాబిస్ వైరస్, ర్యాబిస్ వైరస్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్, మరియు రైట్ అబౌట్ ద మార్ఫాలజీ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ డెంగ్యూ వైరస్, డెంగ్యూ వైరస్ గురించి రాయాలి. సో ఇది ఈరోజు లెసన్. సో అందరు బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.
మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ర్యాబిస్ మరియు హెచ్ఐవి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డెంగ్యూ వైరస్ గురించి కూడా అడుగుతారు, కాకపోతే అవి రెండు చాలా ఇంపార్టెంట్.